చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ముఖ్యంగా తెలుగుదేశం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా అయ్యో మేము తప్పు చేసామే అన్న భావం ప్రతి ఒక్క మనసుల్లో కూడా వచ్చేసిందండి. వచ్చి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ పెడతారా, ఎప్పుడెప్పుడు నారా చంద్రబాబు నాయుడిని సీఎంగా చూద్దామని ప్రతి ఒక్క తెలుగుదేశం అభిమాని గుండె కూడా కొట్టుకుంటుందండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో చూడండి, 175కి 175 అంటున్నారు కానీ తెలుగుదేశంకి 175 175 సీట్లు వస్తాయండి. ఈరోజు చెప్తున్నానండి, రాష్ట్రం మొత్తం కూడా ఎప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెడితే, ఇప్పుడు ఈవెన్ ఈ సెకండ్ ఎలక్షన్ పెట్టిన ఈ సెకండ్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారండి. ఆకాశానికి చంద్రుడు ఒక్కడే, ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడేనండి అని ప్రతి తెలుగుదేశం అభిమాని గుండె కొట్టుకుంటుంది. అలాగే నారా చంద్ర ఇప్పుడు నారా లోకేష్ గారి పాదయాత్ర చూస్తే చూస్తున్నారండి, ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలేటి తెలుగు యువకులేటి యువతేటి అతనికి ఎప్పుడు వస్తాడా, నిరుద్యోగ సమస్య తీరుతుందని. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా భూమి అంతా కూడా కుంభకోణాలు, అన్నీ కూడా గంజాయి, అన్ని కేసులు, ప్రజలు మంచి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. ఇవన్నీ కూడా పోవాలి అంటే తెలుగుదేశం రావాలి, నారా చంద్రబాబు గారి నాయుడు గారు సీఎం అవ్వాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి పాదయాత్ర చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పాదయాత్ర చేస్తే జియో నెంబర్ 1 తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పెడుతున్నారు కదా, ఎలా చూస్తారమ్మా దీన్ని? దీన్ని ప్రజలందరూ కూడా ఒకప్పుడు ఏమోనండి, ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. ఎక్కడికి ఒక 100 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ పెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన వెనకాటలు తిరిగిన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా ఎవరిని ఆటంక పెట్టద్దు, అతను పాదయాత్ర అతను చేసుకోండి అని అతను ఫుల్ అనుమతి ఒక ముఖ్యమంత్రిగా ఇచ్చారండి. కానీ ఈరోజు ఒక ప్రతిపక్ష నేత తండ్రి తర్వాత తండ్రి అంత వయసు ఉన్న అతనికి, అలాగే నారా లోకేష్ గారికి అడుగడికి అడుగడికి ఆటంకలే పెడుతున్నారు. అది తప్పు, వీరెలా పాదయాత్ర చేశారో వీరు అలాగే పాదయాత్ర చేస్తారు. గెలుపు ఓటములు అన్నది ప్రజలు నిర్ణయించవలసింది, దాన్ని మీరు కూడా గ్రహించాలని కోరుకుంటారు. ఎన్నికల హామీల్లో మద్యపానం పూర్తి నిషేధం చేస్తా అన్నాడు, ఇంతవరకు నిషేధం కాలేదు, ఏమంటారమ్మా మీరు? నిషేధం ఎక్కడ జరిగిందండి? ఎక్కడా జరగలేదు. ప్రతి మహిళ కూడానండి ఏడ్చుకుంటున్నారండి. ఒక మద్యపానం గురించే కాదండి, ప్రతి ఒక్క ఇప్పుడు గ్యాస్ ధర ఉంది 1150 రూపాయలు. ఒక సామాన్య మహిళ ఎలా కొనగలదండి? నూనెటి, ఉల్లిపాయలేటి, చింతపండు ఏటి, రేషన్ అన్నారు, రేషన్ కూడా నాడింగా ఇవ్వట్లేదు. ప్రతిదీ మహిళ సమస్యలోనే ఉన్నారు. కరెంటు బిల్లులండి, కరెంటు బిల్లు డబల్కి డబల్ పెరిగిపోయి, ఇంటి పన్నులు పెరిగిపోయి, ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? అద్దెలు ఉన్న వాళ్ళు అద్దెలు ఎలా కడతారు? అందరికీ సొంత ఇల్లు ఉండవు కదా. ఇంకా కుర్రోళ్ళు ఉన్నారంటే కుర్రోళ్ళకి ఎక్కడా జాబులు లేవు. ఒక ఐటీ కంపెనీలు అన్నారు, ఆ కంపెనీలు అన్నారు, ఈ కంపెనీలు అన్నారు, ఏ కంపెనీలు రాలేదు. నిరుద్యోగ సమస్య అలాగే ఉంది, మహిళలు అలాగే ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, ఆంధ్ర రాష్ట్ర కష్టాలు తీరాలి.